హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ. తెలుగు డాడా ఛానల్కి స్వాగతం. ఈరోజు మన దగ్గర కొత్తగా లాంచ్ చేసిన హానర్ ప్లే స్మార్ట్ ఫోన్ ఉంది. అండ్ ఇదైతే మీకు అమెజాన్ ఎక్స్క్లూజివ్గా అయితే లభిస్తుంది. ఇక్కడ ఉన్నది వచ్చేసి మనకి మేడ్ ఇన్ ఇండియా యూనిట్. అండ్ ఇది వచ్చి మనకి బ్లాక్ ఇంకా బ్లూ కలర్స్లో అయితే లభిస్తుంది ఇండియాలో. ఈ వీడియోలో మనం ఈ ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ ముందుగా దీని ప్రైజింగ్ మాట్లాడితే కనుక దీని ఎంఆర్పి వచ్చేసి 22,000 ఉంది. బేస్ వేరియంట్ వచ్చేసి నేనైతే 20,000 నుంచి 22,000 ప్రైస్ లోపల అయితే పెడతారనుకుంటున్నాను. సో వెయిట్ చేద్దాం. నేను ఈ వీడియో పబ్లిష్ చేసేదానికన్నా ప్రైస్ చేస్తే పైన కార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్ కానీ మెన్షన్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే దీని అఫీషియల్ ప్రైస్ అయితే తెలుసుకోవచ్చు. ఓపెన్ చేద్దాం బాక్స్ని. సో మీకు ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే డివైస్ అయితే ఉంది. సో డివైస్ని పక్కన పెట్టి బాక్స్లు ఇంకేమున్నాయో చూద్దాం. సో మామూలుగానే మీకు లోపల వచ్చేసరికి ఒక క్లియర్ కేస్ అయితే ఇచ్చారు. దాంతోపాటు సిగ్నేటర్ పిన్ ఉంది. సో ఇది వచ్చేసరికి రివ్యూ యూనిట్, అందుకని చెప్పి డాక్యుమెంటేషన్ పేపర్స్ లేవు. కాకపోతే రిటైల్ యూనిట్లో వచ్చేసరికి మీకు డాక్యుమెంటేషన్ పేపర్స్ అలాగే వారంటీ గడి రెండు అయితే మీకు లభిస్తాయి. అండ్ దాంతోపాటు మీకు యూఎస్బి కేబుల్ ఉంది. నాకు తెలిసి వీళ్ళు మైక్రో యూఎస్బి కేబుల్ని వాడాలి, కాదు యూఎస్బి టైప్ సి కేబుల్ అయితే వాడుతున్నారు. సో ఈ ఫోన్ వచ్చేసి మీకు యూఎస్బి టైప్ సి కేబుల్తో వస్తుంది. అండ్ దాంతోపాటు ఒక క్విక్ ఛార్జ్ అడాప్టర్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు 18 వాట్ అవుట్పుట్ వరకు ఇస్తుంది. సో డివైస్ అయితే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు డివైస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసరికి హానర్ ప్లే స్మార్ట్ ఫోన్. ఇది ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ చేశారు. సో ఇక్కడ ఉన్నది వచ్చేసి బ్లూ కలర్ వేరియంట్. ఈ డివైస్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే కనుక మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే అనేది ఉంటుంది. సో దానిపైన మీకు నాచ్ అయితే ఉంది. అండ్ ఈ నాచ్లో మీకు ఇయర్ పీస్, సెన్సర్స్, అలాగే ఒక 16 MP ఫ్రంట్ కెమెరా ఉంది. రైట్ సైడ్లో వచ్చేసరికి పవర్ బటన్, అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్లో డ్యువల్ కెమెరాస్ ఉన్నాయి. ఈ డ్యువల్ కెమెరా సెటప్లో మీకు ప్రైమరీ సెన్సర్ కింద 16 MP సెన్సర్ వస్తుంది. అండ్ సెకండరీ సెన్సర్ వచ్చేసి 2 MP సెన్సర్. అండ్ దాంతోపాటు ఎల్ఈడి ఫ్లాష్, ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్ చూడవచ్చు. అండ్ ఇక్కడ వచ్చి మీకు హానర్ బ్రాండింగ్ ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏ కెమెరాస్ అని రాసి పెట్టారు. లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు సిమ్ కార్డ్ స్లాట్ ఉంది. సో ఇది వచ్చేసరికి హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్. అంటే మీరు ఫస్ట్ దాంట్లో మీరు నానో సిమ్ కార్డ్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ దాంట్లో వచ్చేసరికి మీకు మైక్రో ఎస్డీ కార్డ్ లేకపోతే నానో సిమ్ రెండిట్లో ఏదో ఒకటి అయితే యాడ్ చేసుకోగలరు. అండ్ బాటమ్ ఎడ్జ్లో చూసాక మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది, యూఎస్బి టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, అలాగే లౌడ్ స్పీకర్ ఉన్నది. అండ్ టాప్ ఎడ్జ్లో చూసాక మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్ ఒకటే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ. జనరల్గా దీని స్పెక్స్ మాట్లాడితే ఇంకా మీకు ఈ ఫోన్ వచ్చేసరికి కిరిన్ 970 ప్రాసెసర్ వస్తుంది. సో ఈ ఫోన్ వచ్చేసి మీకు ఆండ్రాయిడ్ 8.1 వరకు వస్తుంది. అండ్ దానిపైన మీకు ఈఎంయుఐ 8.2 స్క్రీన్ ఉంది. సో ఈఎంయుఐ 8.2లో మీకు జీపీయూ టర్బో ఫీచర్ అనేది వస్తుంది. సో మీకు పబ్జీ మొబైల్ కనుక ఈ స్మార్ట్ ఫోన్లో ప్లే చేస్తుంటే మీకు బెటర్ గ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. అలాగే బ్యాటరీ కూడా అంత ఎక్కువ డ్రైన్ అవ్వదు. అండ్ బ్యాటరీ వచ్చేసి దీంట్లో వీళ్ళు 3750 mAh కెపాసిటీ బ్యాటరీని అయితే వాడారు. ఎలాగ మీకు 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు మీకు 4 GB ర్యామ్, ఇంకా 64 GB స్టోరేజ్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. అలాగే మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఫేస్ అన్లాక్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మీకు కొంచెం బ్లోట్వేర్ యాప్స్ అన్నీ ఉన్నాయి, గేమ్స్, అలాగే ఫేస్బుక్, ఇవన్నీ కావాలి. ఇవన్నీ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అక్కడైతే మీకు ఇబ్బంది లేదు. ప్లస్ ఆన్ స్క్రీన్ నావిగేషన్ బటన్స్ ఉన్నాయి. కెమెరా యాప్ చూస్తే మీకు దీంట్లో ఏఐ మోడ్ ఉంది. సో ఇక్కడ చూస్తే మీకు ఏఐ మోడ్ కావాలంటే డిసేబుల్ చేసుకోవచ్చు, లేకపోతే ఎనేబుల్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఎయిర్ లెన్స్, ఇవన్నీ ఉన్నాయి. అండ్ దాంతోపాటు 3D పోర్ట్రేట్ మోడ్ ఉంది. అది మీకు ఫ్రంట్ కెమెరాకి, అలాగే రేర్ కెమెరా కూడా మీకు పోర్ట్రేట్ సపోర్ట్ అనేది యాడ్ చేశారు. సో మీకు బ్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ ప్రకారంగా మీకు చూసాక ఇది మీకు మెటల్ బాడీతో వస్తుంది. ఆన్ స్క్రీన్ నావిగేషన్ బటన్స్ ఉన్నాయి. కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు నావిగేషన్ డాక్ అని చెప్పి మీకు ఈ ఈఎంయూఐలో లభిస్తుంది. అండ్ దాంతోపాటు సెటింగ్స్ చూస్తే కనుక, సో ఇక్కడ చూడవచ్చు మీకు ఇది ఆండ్రాయిడ్ 8.1తో వస్తుంది. ఈ ఫోన్ వచ్చేసి మీకు 4 GB ర్యామ్, ఇంకా 6 GB ర్యామ్ వేరియంట్స్లో లభిస్తుంది. అండ్ నా దగ్గర ఉన్నది వచ్చేసి 6 GB ర్యామ్ వేరియంట్. సో ఇది వచ్చేసి మీకు కొనుక్కోవాలంటే అమెజాన్లో మాత్రమే దొరుకుతుంది. సో ఇది ఫ్రెండ్స్ హానర్ ప్లే యొక్క అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియో నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.